Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియోలో మనం ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమలు వేయవచ్చా లేదా అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం ఇంటి ముందు ప్రతి రోజు ముగ్గులు వేస్తాము. इंका पंडग दिनाल्लो लेदा संक्रांति लांटी पंडग रोजुलो इंट मुंदु मुग्गुलु वेसी रंगुलतो अलंकरिस्तामु. चाला मंदिकी ओक संदेहं उंटुंदी, रोजु वेसे मुग्गुलो पसुपु कुंकुम वेयवच्चा, पसुपु कुंकुम वेस्ते मंचिदा कादा अने संदेहं उंटुंदी. मुंदुगा मनं मुग्गुल गुरिंची तेलुसुकुंदां, तरवाता ముగ్గులో పసుపు కుంకుమలు వేయవచ్చా లేదా అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో ముగ్గుకి ప్రత్యేక స్థానం ఇస్తామండి మనం. ముగ్గుల వెనక సామాజిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, మానసిక అనేక రహస్య కోణాలు ఉన్నాయి. ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు వేసే ముగ్గులో భాగంగా రెండు అడ్డగీతలు గీస్తాము మనం. అవి ఎందుకు గీస్తారో తెలుసా అండి? ఇంటి లోపడికి దుష్ట శక్తులను రానివ్వకుండా అడ్డుకుంటాయని, అలాగే మన ఇంటిలో ఉన్న లక్ష్మీదేవిని బయటికి వెళ్ళకుండా చూస్తాయని ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. పండగ సమయంలో మనం ఈ విధంగా ఖచ్చితంగా చేయవాల్సి ఉంటుందండి. మీరు ఏ పూజ చేసినా కూడా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలు గీయాలి. నక్షత్ర ఆకారంగా ఉండే ముగ్గు వేస్తే భూత పేత పిశాచాలు రాకుండా చూస్తుంది, తెలుసా అండి మీకు అది? అంతే కాకుండా మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గుల వెనక మనకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ గీతలు కాదండి, యంత్రాలు అని పెద్దలు చెప్తుంటారు. ఇటువంటి ముగ్గుల వల్ల ఏమవుతుందో తెలుసా? మనకు హాని కలిగించే దుష్ట శక్తులు ఏమీ మన ఇంట్లోకి రావు. అందుకే అంటారండి ముగ్గును తొక్కకూడదని, ముగ్గు వేసిన తర్వాత చెరపకూడదని. ఎవరైనా ఇంటి ముందు ముగ్గు వేస్తే తొక్కకండి. మీరు ముగ్గులో వేసే రెండు గీతలు లక్ష్మీదేవిని ఇంటి లోపల నుండి బయటకి వెళ్ళనీయకుండా చేస్తాయి. దుష్ట శక్తులని లోపలికి రాకుండా చేస్తాయి. అందుకనే ముగ్గును తొక్కకుండా వెళ్ళండి. సాధ్యమైనంత వరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముగ్గును తొక్కకుండా వెళ్ళండి, ఎందుకంటే అవి యంత్రాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి. ఇంకా తులసి మొక్క దగ్గర ఎటువంటి ముగ్గులు వేస్తారంటే అష్టదళ ముగ్గు వేసి దీపారాధన చేయండి, చాలా మంచిది. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో వేసిన ముగ్గులు వేస్తారు. దైవ కార్యాలలో అంటే మన ఇంట్లో దైవ కార్యాలు చేసేటప్పుడు నాలుగు గీతలతో ముగ్గులు వేయాలి. ఇంటి ముందు వాకిట్లో దేవతా రూపాలైన గుర్తులను వేయకూడదు, అంటే ఓం గుర్తు, స్వస్తిక్ లాంటి గుర్తులను వేయకూడదు. ఎందుకంటే ఈ గుర్తులను ఎవరైనా తొక్కితే పాపం కదా అండి. మరి ఇలాంటి గుర్తులు ఉన్న ముగ్గులను తులసి కోట ముందు గాని, దేవుడి గుడిలో గాని వేయాలి. ఇంకో విషయం తెలుసా అండి, ఆడవారు విష్ణు ఆలయంలో గాని, వెంకటేశ్వర ఆలయంలో గాని ప్రతిరోజు ముగ్గులు వేస్తే వారికి ఏడు జన్మల వరకు కూడా వైదవ్యం రాదని దేవీ భాగవతంలో తెలిపారు. కొంతమంది రోజు ముగ్గులు పెట్టలేక పెయింట్ ముగ్గును వేస్తారు. ఆ ముగ్గు ఎప్పుడు కూడా శాస్త్రం అంగీకరించదు. అలాంటి ముగ్గును ఎప్పుడు కూడా శాస్త్రాలు అంగీకరించవు. ఏ రోజుకు ఆ రోజే మీరు బియ్యం పిండితో ముగ్గు పెట్టండి. నిత్యం ఇంటి ముందు, తులసి కోట ముందు, దీపారాధన చేసే చోట ముగ్గు వేయండి. ఆ ముగ్గు ఎంత గొప్పదో తెలుసా? ఆ ముగ్గు మీ ఇంట్లోకి దైవ శక్తులను, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నెగటివ్ ఎనర్జీని గాని, దుష్ట శక్తులని గాని మీ ఇంట్లోకి రాకుండా ఆ ముగ్గులు అడ్డుకుంటాయి. పూర్వం ఈ ముగ్గులు ఒక గుర్తుగా పనిచేసేవండి.
పూర్వం చాలా మంది ఇంటి ఇంటికి వచ్చి అడుకునేవారు. ఇప్పుడైతే తగ్గిపోయారు. సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు వీళ్ళంతా కూడా ఇంటింటికి తిరుగుతూ భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైతే ముగ్గు లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే గమనించండి ఒకసారి, మీరు మరణించిన వారి ఇంట్లో 10 రోజులు కూడా ఇంటి ముందు ముగ్గు వేయరు. ఆ కార్యం పూర్తయిన తర్వాత ముగ్గు వేయడం జరుగుతుంది. ముగ్గుకి సంబంధించి చాలా ఉన్నాయండి, గుర్తు పెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటి ముందు గాని గేటు ముందు గాని వేసే ముగ్గులో 2 అడ్డగీతలు దుష్ట శక్తులను ఇంటికి రానివ్వవు, లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ముగ్గు అనేది చక్కగా బియ్యం పిండితో ఆడవారు ఇంటి ముందు వేసే రూపకల్పన. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమల గురించి వచ్చినట్లయితే గనక, ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే మంచిదా కాదా అనే సందేహం ఉంటుంది. అవునా, ఇంటి ముందు ముగ్గు ఎప్పుడైనా సరే ఏ సమయంలో వేయాలో తెలుసా అండి? ఇంటి యజమాని ఇంటి నుండి బయటికి వెళ్ళక ముందే ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా వేయాలి. ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమలు వేయాలా వద్దా అంటే వేయాలి అండి. మరి ఇంటి గడప ముందు వేసే ముగ్గులో, తులసి కోట దగ్గర వేసే ముగ్గులో, మరియు దేవుడి మందిరంలో వేసే ముగ్గులో మాత్రమే పసుపు కుంకుమలు వేయండి. మన ఇంటి గేటు బయట వేసే ముగ్గులో పసుపు కుంకుమలు వేయకూడదు. ఎందుకంటే గేటు బయట వేసే ముగ్గులు బయట వాళ్ళు అందరూ నడుస్తూ ఉంటారు, చూసి చూడక తెలిసి తెలియక తొక్కుతారు కదండి. మనం పసుపు కుంకుమలను మంగళకరమైన పనులకు ఉపయోగిస్తాము కదా, అంటే అవి లక్ష్మీదేవి స్వరూపమైనవి కాబట్టి వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ పసుపు కుంకుమలను కూడా ముగ్గులో ప్రతిరోజు వేయకూడదండి. మంగళవారం, శుక్రవారాలలో వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. గుర్తు పెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటి ముందు గాని గేటు ముందు గాని వేసే ముగ్గులో 2 అడ్డగీతలు దుష్ట శక్తులను ఇంటికి రానివ్వవు, లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ముగ్గులో వేసే పసుపు కుంకుమల వెనక మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.